హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మా ఆయనకు అయితే ఇంకా ఆఫ్ ఉందని చెప్పేసి అయితే మేము జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా నేనైతే ముక్కుపుడుగ తీసుకుందామని మనసులో అనుకొని వచ్చాను. సో నెక్స్ట్ అంటే ఇంకా మా పాప అదేమో చైన్ తను తెంపేసిందన్నమాట. సో చైన్ నా ముక్కుపుడుక అలానే కమ్మలని కొన్ని కొన్ని అయితే ఇంకా బై మిస్టేక్లో అవి కొన్ని కొన్ని పోయినాయి. సో అవి కూడా పెట్టించుకోదామని చెప్పేసి ఇంకా పాప బర్త్డే కూడా చిల్ల దగ్గరకు వచ్చేస్తుంది. అయితే నువ్వు ఆఫ్లో ఉండవు కదా అని చెప్పేసి అయితే ఇంక వచ్చినాం అన్నమాట. సో ఇదైతే చైన్, నేను చెప్పినా కదా చైన్ అని చెప్పేసి. సో ఇది చైన్ అన్నమాట. అలానే ఇంకా మేము ముక్కు పొడుక అవి ఇవి ఇంకా నాకు అన్ని కొన్ని కొన్ని అయితే ఇంకా బై మిస్టేక్లు అన్నీ ఖరాబ్లు అయినాయి. సో అవి అయితే ఇంకా మంచిగా చేపించుకోదామని చెప్పేసి అయితే ఆల్మోస్ట్కి అయితే షాప్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ మా ఆయన అయితే ఇంకా ఇచ్చేస్తుండు. సో అదే నేను చెప్పినా కదా ముక్కు పుడుక అని చెప్పేది, దానిది స్టోన్ అనమాట. ఇది మా ఆయన చేతిలో పట్టుకుండు చూడు. సో నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇంకా మా ఆయన చేతిలో ఉన్నది అది స్టోన్, నా ముక్కు పుడుక స్టోన్ అది. సో అది ఉండకూడంగా ఇంకోటి అయితే కొనుక్కుందామని చెప్పేసి అయితే వెళ్ళినాం అనమాట అక్కడికైతే. సో ఇంకా ఆ షాప్లో ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అక్కడ. సో మనం టైంకు ఏ టైంకు చెప్తే ఆ టైంకి ఇచ్చేసారు అక్కడ. సో అక్కడ అలా మార్వాడి కూడా ఉంటాడు, సనార్ కూడా ఉంటారు, అంటే టూ ఇద్దరంటే ఉంటారు అన్నాడ. సో మనకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సెలెక్షన్ చేసి చాలా అయితే కరెక్ట్ బాగా అయితే ఇస్తారు అక్కడికి. సో నాకు మాత్రం చాలా నచ్చింది అనమాట అక్కడ, నేను తీసుకున్నా కదా. సో నేను ఇప్పుడైతే ఇంకా ముక్కుపొడుగా తీసుకున్నాను. ఇంకా మిర్రర్ దగ్గర పోయి ఇంకా చూసుకుందామని చెప్పేసి అయితే ఇంకా నేను సెలెక్ట్ అయితే అక్కడ చేస్తున్నాను అనమాట. సో ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నన్ను ఫస్ట్ ఉన్న ముక్కుపొడుగు అయితే తీసేసాను. సో తీసేసి ఇళ్ళు అయితే ఇంకా నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. సో అది తీసుకున్న తర్వాత ఇంకా మిర్రర్ తోటి అయితే ఇంకా పెట్టుకొని చూద్దామని చెప్పేసి అయితే ఆడ వెయిట్ చేశాను. సో ఒకటి అయితే సాదాది ఉండే అనమాట, ఫస్ట్ అయితే స్టార్టింగ్ సాదాది ఉండే. సో నా ఆల్రెడీ నేను సాదాది వేసుకున్నాను చెప్పేసి ఇంకా నేను స్టోన్ అయితే ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా తీసుకున్నాను. నేను తీసుకుని ఇంకా వాళ్ళని అడిగిన అనమాట. సో నేను ఇంకా పెట్టుకుంటే అది వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి, ఎందుకంటే ఇంకా ముక్కు పుడుక కదా. సో ముక్కు కాడ కొంచెం నొప్పిగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా నేను వాళ్ళని అడిగాను అనమాట. సో అక్కడ మనకు ఏ టైంలో కావాలి ఏ టైంలో ఉండాలనేది కరెక్ట్ అయితే ఇస్తారు. సో అంత కల్తీ అంటే ఉండదన్నమాట. నాకు మాత్రం పక్కా 100కి 200% మాత్రం నాకు చాలా నమ్మకం వాళ్ళ పైన. సో చాలా మంచిగా పలకరించుడు. అలాగే మనకు ఏం కావాలన్నా తొందరగా అయితే ఏర్పాటు అయితే కంపల్సరీ చేయడానికి అయితే ట్రై చేస్తారు వాళ్ళు. సో అది లేనివి అనేది అసలు చెప్పదే ఉండదు. సో వాళ్ళు షాప్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. సో మంచి వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారు, మనం గల్దీ చేయడం మాత్రం ఏమి ఉండదు. సో ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు, నేనైతే ఇంకా ముక్కు పుడుక అయితే తీసుకోవడానికి అయితే ఇంకా నేను ఆడైతే ఇంకా నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా పాప అయితే ఇంకా పక్కన అయితే ఆడుకుంది. సో నేను ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అని చెప్పేసి ఇంకా నేను ఆడ తీసుకున్నాను. ఇంకా వాళ్ళైతే ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ఎన్ని డబ్బులు అయితాయో ఇంకా వాళ్ళైతే చెప్తారు అన్నమాట. సో నేనైతే ఇంకా హ్యాపీగా అయితే అక్కడ మాత్రం షాపింగ్ అయితే కరెక్ట్ హ్యాపీగా అయితే చేసుకున్నాను. సో నాకైతే చాలా నచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ కూడా ఇంకా అక్కడ నేను పాప చెవి కూడా కుట్టిపోయాలి కదా. సో అందుకని చెప్పేసి అక్కడే వెళ్దామని చెప్పేసి కూడా నేను ఫిక్స్ అయినా. నెక్స్ట్ కూడా అక్కడనే వెళ్తాను అన్నమాట. సో పాప కూడా అక్కడ వెళ్తాను. నేను ముక్కు పుడుక నేనైతే ఇక్కడ ముక్కు పుడుక అయితే తీసుకున్నాను కదా. సో నాకు మాత్రం చాలా నచ్చింది అన్నమాట, చాలా మంచులు. సో మీరు కూడా ఇంకా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్లో సైదాబాద్ కాడికి దగ్గర ఉంటే ఒకవేళ మీరు కూడా పోయి తీసుకోవచ్చు. సో చాలా మనకు ఏ టైంకా అంటే ఆ టైంకి మాత్రం ఇచ్చేస్తారు. నేను ఈ టైంకి అని చెప్పినా కదా నెక్స్ట్ రోజు అదే టైంకి ఇంకా 24 అవర్స్ అయినా సరే 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా సరే సో ఎమిలిటరీగా అయినా సరే వాళ్ళు ఇంకా అయితే ఇంకా ఏర్పాటు అయితే చేసేస్తారన్నమాట. సో అందుకని చెప్పేసి మనకు అర్జెంట్ ఉన్న వాళ్ళు అయితే అక్కడికి అయితే వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టైం కంటే ఇంకా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుందా, నేనైతే హ్యాపీగా అయితే ఇంకా నేనైతే షాపింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తుండు. సో నాకు నచ్చినట్టు అయితే ఇంకా నేను దీన్ని తీసుకున్నాను. సో పాప ఇంకా చైన్ కూడా పాప చైన్ ఇంకా తెగిపోయింది అని చెప్పేసి చైన్ కూడా ఇచ్చేసాను అక్కడ. సో వాళ్ళతో నేను చాలా ఫ్రీగా అయితే మాట్లాడాను, వాళ్ళు కూడా చాలా ఫ్రీగా మాట్లాడాను. సో మనకు నచ్చినవి ఇస్తున్నారు వాళ్ళు, చాలా మంచోళ్ళు అన్నమాట. నాకు మాత్రం 200% 100కి 200% మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నాకు చాలా మంచిది అనిపించింది అన్నమాట. సో వాళ్ళంతా గలత్ మాత్రం ఏది చేయరు, మనకు నచ్చినట్టు అయితే ఇస్తారు. నాకు మాత్రం 200% గ్యారంటీ మాత్రం ఇస్తున్నాను 100%కి. సో నేనైతే చాలా హ్యాపీగా మాత్రం ఇంకా నేను అక్కడ మాత్రం ఎంజాయ్ చేశాను. సో నేను ముక్కు పొడుక అయితే వేసుకొని అయితే చూశాను అన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి ఇంటికి వెళ్ళి కూడా చూద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను అలానే ఇంకా నేను సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే ప్యాక్ చేసుకొని ఇంకా నేను వచ్చేసాను అన్నమాట అక్కడికి. సో నేను ఇంకా వాళ్ళకైతే నేను ఇచ్చినవి ఇంకా ముక్కు పొడుకు అయినా సరే ఇంకా నేను కమ్మలు ఇచ్చినాను,
సో ఇంకా నేను ఇచ్చిన జ్యువెలరీస్ అన్నీ ఇంకా నేను నెక్స్ట్ డే వచ్చి తీసుకెళ్తా అని చెప్తే అదే టైంకి మాత్రం నాకు కరెక్ట్గా అయితే ఇచ్చారు. సో చాలా తక్కువ క్యాస్ట్ మాత్రం తీసుకుర్రు వాళ్ళు, అంటే ఇంకా మనకు కొన్ని తెగిపోయినాయి కదా అవి అయితే ఇంకా సెట్ చేయడానికి అని చెప్పేసి అయితే కొంచెం అయితే ఇంకా నేను బాగానే తక్కువ వేసి డబ్బులు అయితే తీసుకురు, నాకు తక్కువనే అనిపించింది. కొందరు అంటే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నాకు తెలుసు కదా షాప్లో, సో వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు, వీళ్ళైతే ఇంకా చూసి అయితే చెప్తారు అన్నమాట. సో వాళ్ళు చెప్పే రేట్కే ఇంకా నాకు చాలా నమ్మకం వచ్చిందన్నమాట. కొందరు అయితే వేరే రకంగా ఉంటారు, కొన్ని వేరే రకంగా ఉంటారు, ఇలా మాత్రం మార్వాడీస్ అన్నారు, అంటే ఇద్దరు కలిపి అయితే ఇంకా షాప్లో అయితే ఉంటారన్నమాట. మనకు అర్జెంట్ అంటే అర్జెంట్, మనకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ మాత్రం అక్కడ ఉంటాయి. సో షాప్లో చూడండి ఒకసారి, నేను ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నా, నేను ఎంత ఫ్రీగా తీసుకుంటున్నాను, వాళ్ళు నాకు ఎలా ఇస్తుర్రు. సో ఈ వీడియోలో కూడా మీరు మంచిగా అయితే తెలుసుకో ఫ్రెండ్స్. ఇవాళ నేను మాత్రం షాపింగ్ మాత్రం కంప్లీట్ చేసేసాను అన్నమాట. సో ఇవాళ నేను ఏం తీసుకున్నాను అంటే ముక్కు పుడక తీసుకున్నాను, సూపర్ ఉంది. సో నేను అది తీసుకొచ్చినాను, చూపిస్తాను చూడండి ఎలా ఉందో. తీసుకున్నాను కదా, ఇప్పుడు పెడతా అంటే అక్కడ తీసుకున్నప్పుడు పెట్టుకున్నాను షాప్లో, వాళ్ళ ఇంటికి వచ్చి పెట్టుకోవాలి కదా, మన ఆశ కదా అది పెట్టుకోవడము, అందుకని చెప్పేసి పెట్టుకుంటున్నాను. చూద్దాం మరి అది ఎలా ఉంటుందో. సో పాతది మాత్రం తీసేసా, సో కొత్తది మాత్రం పెడుతున్నాను అనమాట. ఇది ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది. ప్రెస్ చేసేసిన, ఎందుకంటే ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం నొప్పిగా అనిపించింది. బాగుంది, చూసారు కదా మరి ఎలా ఉందో. ముక్కు పుడక పెద్ద పెద్ద హీరింగ్స్ పెట్టుకున్నా కదా, అందుకని చెప్పేసి బాగుంది. సో నేను ఇష్టంగా కొన్నానన్నమాట, మా ఆయన చాలా ఇష్టంగా ఇప్పించిండు. సో పెద్దది ఉండే అది చూసారు కదా, నేను చూపిస్తాను వీడియోలో అది ఉండే కదా, ఎప్పుడైనా ఫంక్షన్ వెళ్ళేటప్పుడు వేసుకుంటా, లేకుంటే వేసుకుని నేను. సో ఇప్పుడు నేను డైలీ వేసుకున్న వేరే ఉండదు, ఇది వెరైటీగా బాగుంది, వైట్ స్టోన్స్వి బాగుందని చెప్పేసి కొనుక్కున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోకండి. సో నేను ఇలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి, షేర్ చేయండి వీలుంటే. సో మీతో నేను మాత్రం అందరికీ, నేను మాత్రం అందరితో షేర్ చేసుకుంటాను, మీరు ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం నేను మాత్రం షాపింగ్ తోటి మాత్రం ఇవాళ కంప్లీట్ చేశాను అనమాట. నేను ముక్కు తీసుకున్నాను, ఊరికి వెళ్ళాను, ఊరికి వెళ్ళేసి కొంచెం షాపింగ్కి వెళ్ళాను. ఇవాళ కొంచెం టైర్డ్గా ఉంది, దీన్ని మాత్రం ఇంకా చేయాలి, చేయలేదు. సో లైట్ అయింది కదా, ఇంకే వీడియో తీయలేని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఎలా ఉన్నాను, ముక్కుడిక బాగుంది, నాకు చాలా నచ్చింది. ముక్కుడిక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి, ఎలా ఉందో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకు బాగుంది, నాకు మాత్రం సూపర్ నచ్చింది, ఎక్సలెంట్ ఉంది, బాగుంది కదా. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, బాయ్ బాయ్ బాయ్.